ఎవరు? హలో, నేను అజయ్ మాట్లాడుతున్నా. బాబు, ఒక 5 నిమిషాలు పోగంట నీతో మాట్లాడవచ్చా? మీరెవరు? ఇంటికి నేను అజయ్ మాట్లాడుతున్నా. నేను చెప్తాను అజయ్. ఓకే, దేని గురించి? ఇప్పుడు క్రైస్తవులకు మాత్రమే బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవాలంటున్నారు కదా. అవును, మన రాజ్యాంగం చెప్పింది. దేని గురించి రాజ్యాంగం అంటే, ఎస్సీ ఎస్టీలు కనుక మతం మారితే, క్రైస్తవ మతంలోకి వెళ్తే అది పరాయి దేశ పరాయి మతం కాబట్టి అందుకని చెప్పి వాళ్ళు బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్పి రాజ్యాంగంలో ఉంది. అంటే పరాయి మతంలో పరాయి దేశంలో ఏది తీసుకున్నా ఏది చేసినా కూడా మనం బీసీ సర్టిఫికేట్ తీసుకోవాల్సింది. పరాయి మతంలో చేరితే రాజ్యాంగంలో ఏం రాసిందంటే, ఎవరైనా ఎస్టీలు ఎస్టీలు క్రైస్తవ మతంలోకి వెళ్తే, మళ్ళీ బౌద్ధ మతం కాదు, జైన మతం కాదు, అవి కాదు. ఎందుకని? ఎవరు రాజ్యాంగం రాసింది ఆ విషయంలో? మన రాజ్యాంగం రాసింది, రాజ్యాంగం రాసింది. అది ఎవరు రాశారంటే రాజ్యాంగంలో ఉంది అది. కరెక్టే. నేనేమంటే, రాజ్యాంగం రాసింది మహానుభావుడు. ఒకరు బయటికి మారితే అన్ని విషయాల్లో ఒకటే చెప్పాలా, ఒకదానికే ఇవ్వడం చెప్పాలా? ఇప్పుడు రాజ్యాంగంలో రాసింది అంబేద్కర్ రాశాడు. అయితే ఇప్పుడు ఒక బౌద్ధుల ఇంకోటి ఏదో అన్నారు కదా, నాకు తెలియదు. బౌద్ధ బౌద్ధ బౌద్ధులు బౌద్ధులు అంటే వీళ్ళు బుద్ధిస్టులు. సరే, ఏదైనా దానిలో చేరొచ్చు. దానిలో చేరొచ్చు, ఎస్సీ ఎస్సీ గానే ఉంటాడు. దీనికి తేడా ఏంటి? ఏం నాకేం తెలుసు, అది రాజ్యాంగంలో ఉందని చెప్పాను మీకు నేను. అంతే, మీరు కనుక్కోండి. నేను చెప్పింది అబద్ధం అనుకోండి, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కోండి, వాళ్ళు చెప్తారు ఎంఆర్ ఆఫీస్ లో క్లియర్ గా. కరెక్టే. మీలాంటి అనుభవజ్ఞులు ఏంటంటే, తెలియని వాళ్ళకి అందరు మీ డిబేట్ చూస్తుంటారు కాబట్టి వన్ సైడ్ మాట్లాడకుండా న్యాయంగా మాట్లాడటం నేర్చుకోవాలి. న్యాయంగానే నేను చెప్తున్నాను, అది యాక్చువల్ రాజ్యాంగంలో రాసింది. మన వాళ్ళు వినేవాళ్ళు కూడా అటు వాళ్ళు ఉండొచ్చు. నేను అదే కరెక్టే మాట్లాడితే రాజ్యాంగంలో రాసింది అది. మరి దానిలో బాగోచ్చు, దీనిలో బాగోచ్చు, దీనిలో బాగోదు. ఇప్పుడు రాజ్యాంగం ఏం రాసిందంటే, నువ్వు ఏ మతంలోకి వెళ్ళు, జైను సిక్కులు బుద్ధులు ఇంకా పార్సీలు ఉన్నారు, ఇంకా చాలా మతాలు ఉన్నాయి ఇండియా సంబంధించి, వాటిలో ఏ మతంలోకి వెళ్ళినా సరే నువ్వు ఎస్సీ ఎస్సీ గానే ఉంటాడు, ఎస్సీ ఎస్టీ ఎస్టీ గానే ఉంటాడు. ఏం దానికి దానికి తేడా ఏంది? ఇది పరాయి మతం. క్రైస్తవ మతం అనేది పరాయి మతం, ఇండియా మతం కాదు. అందుకే దీనికి విలువ లేదు ఇండియాలో. మంచిది, సరే, బాగానే ఉంది. అదే ఒకటి, మరి పరాయి మతం నుంచి మనం ఏమన్నా తెచ్చుకోవచ్చా వస్తువులు? ఏం తెచ్చుకున్నాము? ఏదైనా అది ఏం అంటే ఫ్రీగా ఇచ్చారా మనం? ఎట్లా నాకు అది క్లారిటీ ఇవ్వండి ఫస్ట్. ఫ్రీగా తెచ్చారా, కొనుక్కున్నావా? డబ్బులు చెప్పండి ఫస్ట్ క్లారిటీగా. డబ్బులు పెట్టి కొనుక్కున్నా, ఫ్రీగా? అది వ్యాపారం కదా, వ్యాపారం ఎక్కడైనా చేసుకోవచ్చు. బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర వ్యాపారం చేశారు. అట్లా కాదు, అదే వ్యాపారం అని ఇప్పుడు ఫ్రీగా ఇచ్చింది వ్యాపారం. పరాయి తిన్న తర్వాత పరాయి తిన్న అసలు డబ్బులకి అంటుకోకూడదు, అసలు మంచిది కాదు కదా అది. వాడు అమ్మపోతే మనం కొనుక్కోగా, వాడు అమ్మద్దని చెప్పాలి అట్లాంటప్పుడు. వాడు అమ్ముతున్నావు, పారేస్తాడు, ఊరకేస్తాడు, ఏం చేస్తాడు మరి అమ్ముకుంటున్నప్పుడు. వాడికి అమ్ముకున్నందుకు ఎంత బాధ్యత ఉందో, కొనుక్కోడగా మనకు అంతే బాధ్యత ఉంది. మరి అట్లానే మనం దేవుని సేవ చేశారు, దేవుని సన్నిధికి వెళ్ళారంటే వాళ్ళు ఎందుకు వెళ్ళారు దాని విషయం అంతా మీకు తెలుసు. అంటే నాకు అర్థం కాలేదు, అర్థం కాలేదు. ఇక్కడ దేవుడి సేవ అంటే ఇప్పుడు వెళ్ళారు, జీసస్ మతంలోకి వెళ్ళారంటే వాళ్ళు ఎందుకు వెళ్ళటం జరిగిందో అది నువ్వు నన్ను అడిగితే నాకేం తెలుసు. రాజ్యాంగంలో అది ఎందుకు రాశారని అంబేద్కర్ అడిగితే తెలుస్తుంది. నాకేం తెలుస్తుంది చెప్పండి? నీకు తెలుసా? నాకు తెలుసు, నేను వెళ్తున్నాను. కాదు, అంబేద్కర్ రాసిన దానికి వాళ్ళు రాజ్యాంగం రాసుకున్న దానికి ఆ రాజ్యాంగం ప్రశ్నించే హక్కు నాకు లేదు. నేను ప్రశ్నించినా నాకు సమాధానం చెప్పాడు ఎవడు లేడు. ఇప్పుడు మనం ఏంటంటే, రాజ్యాంగం రాసినా కూడా కొన్నిటిని మన జితంతులు మన భర్త చనిపోయిన తర్వాత స్త్రీని తగలబెట్టనేది మనం మార్చుకున్నాం. రాజ్యాంగంలో ఎక్కడుంది అది? లేదుగా. సరే, అసలు రాజ్యాంగం టాపిక్కే లేదు. ఇప్పుడు మనం ఇప్పుడు ప్రస్తుతానికి రాజ్యాంగం ప్రకారం బతుకుతున్నాం కాబట్టి రాజ్యాంగాన్ని గౌరవించాలి కాబట్టి, గౌరవించకపోతే ఖచ్చితంగా కేసు అవుతుంది రాజ్యాంగాన్ని గౌరవించకపోతే. రాజ్యాంగంలో ఏముందో దాని గురించి మనం పరాయి మతం రాస్తుంది. నేను అన్న మాట కాదు, ఉన్న మాట. పరాయి మతం, పరాయి మతం రాశారు రాజ్యాంగంలో. భూమిని ఆకాశాన్ని సృష్టించిన పరాయి మతాన్ని సృష్టించాడా, ఒకేసారి సృష్టించాడా? అంత ప్రపంచం ఒకటే కదా.
కాదండి, యదతా గారు మీరు నిజం చెప్పండి, నేనేమన్నా చెప్ప, నేనే అనుకోను. ఎంత మీరు క్వార్టరా లేకపోతే ఏమన్నా ఒక 4 ounces అట్లా వేసారా? ఎట్లా నీ దృష్టిలో ఎట్లా నీకు ఆనందం ఏది కలిగితే అదే అనుకో, నేను కాదంటలేదు. ఇప్పుడు నిజం మాట్లాడుకోవడానికి నీకు ఏది ఆనందం కలిగితే ఒకే అనుకో, దాన్ని అనుకో. కాదు కాదు, ఆనందం కాదు, మనం నిజాన్ని మాట్లాడుకోవాలి. మన శక్తి భూమిని ఆకాశంలో సృష్టించిన సృష్టికర్తని మా తాతయ్య ఎవరో కాదండి, మా తాతయ్య సృష్టికర్త. మొన్న పుస్తకం మా ఇల్లు ఎత్తుకుతుంటే, మాది పాత ఇల్లు, 200 సంవత్సరాల క్రితం ఇల్లు మాది, పడగొడతా ఉంటే దాంట్లో ఒక పుస్తకం దొరికింది, భూమి ఆకాశమును. మా తాతయ్య పేరు కోటయ్య. భూమి ఆకాశాన్ని సృష్టించింది కోటయ్య దాశారు. కోటతో పరలోకం రాసుకున్నాడు దాంట్లో. నేను పరలోకం నుంచి వచ్చాను, భూమి ఆకాశాన్ని సృష్టించి నేనే అని రాశాడు. 200 సంవత్సరాల క్రితమే రాశాడు మా తాతయ్య. మరి నమ్ముదాం అది, ఆ పుస్తకం తీసి ఇప్పుడు మా కోటయ్య తాతయ్య దేవుడు అంటే నమ్ముతారా? బీసీసీ సర్టిఫికేట్ మొత్తం తీసుకోవాలి. ఇప్పుడు ఒక టాపిక్ లో కాదు, కాదు ఒక టాపిక్ లో ఉండండి, తీసుకొచ్చుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఒక నిమిషం అండి, నా మాట వినండి. మా కోటయ్య తాతయ్య ఏం రాసుకున్నాడు పుస్తకంలో? భూమి ఆకాశాన్ని సృష్టించింది నేను అన్నాడు. మంచిది, బ్రాకెట్ లో కోటయ్య అని పెట్టుకున్నాడు. ఇక్కడ నేను అడుగుతా, అందుకే మీరు ఇక్కడ జ్ఞానంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మా తాతయ్య రాశాడు, బైబుల్లో రాశాడు, హిందూ గ్రంథాలు కూడా రాసుకున్నారు. జావిద్ గారు నన్ను చెప్పని, మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బూడిట్లో రాశారు. అయితే అసలు దేంట్లో నిజం ఉంది? సృష్టించినోడు నిజంగా సృష్టిస్తే ఏమేమి ఉన్నాయో రాస్తాడు. ఇప్పుడు నా ఇల్లు ఉందండి జావిద్ గారు, నేను కట్టుకున్నా, కట్టుకుంటే ఎక్కడ పిల్లర్ సైజ్ ఎంత వేసాను, ఎక్కడ పిల్లర్ ఎంత లోతు తవ్వాను, ఎక్కడ భూమిలో ఇంకేమేమి కన్స్ట్రక్షన్ చేశాను మొత్తం నాకు తెలుస్తుంది. ఇల్లు కట్టాను కాబట్టి, నేను దగ్గర నుండి కట్టించున్నాను కాబట్టి. అదే మీరు వచ్చి జావిద్ గారు వచ్చి ఇది నా ఇల్లు అంటే కుదరదు. ఎందుకంటే నేను అడుగుతాను, ఏమంటే భూమిలో ఇప్పుడు అంటే పట్టాలు వచ్చినాయి కానీ పూర్వం ఇవన్నీ లేవు. ఎంత లోతు పిల్లర్ వేరు, ఏంటి ఎంత లావు పిల్లర్ వేశారు, లేదా ఎన్ని బస్తాలు పడారు, అన్ని లెక్క ఉంటది. అది ఆ ఇల్లు కట్టుకుంది నాకు మాత్రమే తెలుసు. వినండి జాగ్రత్త, పెళ్లి కాల. ఎందుకని? మా తాతయ్య అంటే ముత్తాత అంటే తాతకు తమ్ముడు, మా నాన్న వాళ్ళ నాన్న. మీ తాత గారి పెళ్లి కాల పేరెంట్ లేదు. మా తాత వాళ్ళకి తమ్ముడు మా నాన్న. తాతయ్య రాసుకున్నాడు కదా, వాళ్ళ తమ్ముడు మా నాన్న వాళ్ళ నాన్న. మీ నాన్నగారు మీ తమ్ముడు గారు కరెక్ట్, నేను కాదు నువ్వు చెప్పినంత నిజమేనంట నేను కాదంట. అందుకే నేను చెప్తాను, ఒక నిమిషం మీరు ఒక నిమిషం ఉండండి, నేను చెప్పేది ఏమనండి. అయితే ఇల్లు నేను కట్టుకున్నా, ఇప్పుడు జావీద్ గారు వచ్చి ఇది నా ఇల్లు అంటే కుదరదు, ఎందుకంటే పునాదుల గురించి నాకు మొత్తం తెలుసు. అలానే మూడు పది గ్రంథాల్లో కూడా, ఒక నిమిషం జావీద్ గారు నేను చెప్పనండి. మా తాతయ్య రాసుకున్నాడు ఇల్లు, ఈ భూమి ఆకాశాన్ని సృష్టించి నేనే అని బైబుల్లో కూడా రాసుకున్నారు, హిందూ గ్రంథాల్లో రాసుకున్నారు. అయితే చెప్తాను నేను చెప్తా, ఒక నిమిషం ఉంది, ఉంది పురాణంలో ఉంది, నేను చెప్తా ఆ లెక్క కూడా చెప్తాను. తర్వాత భవిష్య పురాణం అని ఉంటుంది, దాంట్లో జరగబోయేది కూడా రాశారు, నేను మొత్తం చెప్తాను మీకు. ఒక నిమిషం నన్ను చెప్పనండి. అయితే హిందూ గ్రంథాల్లో ఏం రాసిందంటే, అసలు ఆకాశంలో గ్రహాలు ఎన్ని ఉన్నాయి, ఏ గ్రహాలు ఎప్పటి నుంచి ఎప్పుడు వస్తాయి, గ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది, చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది, అమావాస్య ఎప్పుడు వస్తుంది, అంటే చీకటికి చంద్రుడు కనపడ్డ రోజు అమావాస్య అంటే అది ఎప్పుడు వస్తుంది, ఓకేనా? ఒక్కొక్క గ్రహం ఎంత స్పీడ్తో తిరుగుతుంది, ఒక చంద్రుడు సూర్యుడు ఒక రోజు కంప్లీట్ అవడానికి ఎన్ని రోజులు ఎంత టైం పడుతుంది అని మొత్తం హిందూ గ్రంథాల్లో చెప్పారు. మా కోటయ్య దాంట్లో చెప్పలేదు, బైబుల్లో కూడా చెప్పలేదు. ఇప్పుడు డీటెయిల్స్ అన్ని ఎక్కడున్నాయి మనకి? హిందూ గ్రంథాల్లో ఉన్నాయి. ఇప్పుడు ఒక రోజు అవ్వాలి అంటే ఎంత టైం తిరుగుతుంది సూర్యుడు చుట్టూ అని చెప్పి ఆల్రెడీ హిందూ గ్రంథాల్లో చెప్పుకున్నారు. మేషరాశిలో వచ్చి కుంభరాశిలో, కుంభరాశి ఇలా ప్రవహిస్తూ ఇలా గ్రహణం ఎప్పుడు వస్తుంది, అమావాస్యలు కానీ ఇంకా మంచి చెడులు కానీ మొత్తం చెప్పుకుంటూ వచ్చారు పంచాంగంలో. మరి అప్పటి రోజుల్లోనే గ్రహణం ఎలా ఏర్పడుతుంది అంటే, భూమికి సూర్యుడికి భూమికి మధ్యలో వేరే గ్రహం అడ్డొస్తుంది, వచ్చినప్పుడు సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహాలు ఇలా గ్రహణాలు ఏర్పడతాయి. మరి గ్రహణం ఎప్పుడు వస్తుందని 500 సంవత్సరాల క్రితమే పంతులు గారు అరుగు మీద కూర్చొని చెప్పేస్తాడు. ఎలా చెప్తాడు మరి గ్రహణం? ఇప్పుడు భూమి తిరిగే స్పీడ్ ఎలా తెలుస్తుంది, సూర్యుడు తిరిగే స్పీడ్ ఎలా తెలిసింది, ఇవన్నిటికీ ఎలా తెలిసింది, ఇవన్నీ గ్రహణాలు ఎప్పుడు ఏర్పడే? గ్రహణం అంటే ఏం లేదు, మధ్యలో భూమికి సూర్యుడు రాజు ఎవరొకటి ఏ గ్రహం అడ్డు రావటం వల్ల సూర్యుడు కాంతి భూమి మీద పడకుండా మధ్యలో అడ్డుపడుతుంది గ్రహణం.
ఈ క్యాలిక్యులేషన్ అంతా చేయాలంటే స్పీడ్ క్యాలిక్యులేషన్ చేయాలి. ముందర భూమి ఎంత స్పీడ్ తో తిరుగుతుంది, అవతల గ్రహాలు ఎంత స్పీడ్ తో తిరుగుతున్నాయి, ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే దేని కట్ వస్తుంది అనేది మనకు తెలుస్తుంది. మరి ఈ విజ్ఞానం అంతా కూడా హిందూ గ్రంథాల్లో ఉంది. నక్షత్రాలు సప్తఋషి మండలం ఉంది, ఆ పేరు పెట్టేశారు. ఏడు నక్షత్రాలు ఇలా ఉంటాయి, ఇప్పటికి కూడా ఉంటాయి చూస్తే ఆకాశ సప్తఋషి మండలం అని చెప్పి. ఇలా మొత్తం ఆకాశం గురించి డీటెయిల్స్ అన్ని కూడా హిందూ గ్రంథాలు రాశారు. బృహస్పతి, బృహస్పతి నక్షత్రం అని పేరు పెట్టారు. పూర్వ గ్రహాలను ఈ గ్రహాలు అని చెప్పారు. గ్రహాలకి నక్షత్రాలకి తేడా తెలియదు. మనం కింద నుంచి చూస్తే గ్రహాలు కొంచెం లావుగా వెలుగుతుంటాయి, నక్షత్రాలు సన్నగా ఉంటాయి. చూడండి, మీరు గమనించండి, ఈ మొత్తం డీటెయిల్స్ అని హిందూ గ్రంథాలు రాశారు. మరి ఇప్పుడు ఎవరు సృష్టించినట్టు, మా కోటైతాత సృష్టించినట్ట లేదా బైబుల్ సృష్టించినట్ట హిందూ గ్రంథాలు సృష్టించినట్ట, ఏ డీటెయిల్స్ దేంట్లో ఉన్నాయి? నేనేం చెప్తున్నా, న్యాయంగా మాట్లాడండి. మీ కోట మీరు జావీద్ గారు న్యాయంగా మాట్లాడండి. ఒక చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు గ్రహాల గురించి అన్నిటి గురించి చెప్పింది డేట్ డీటెయిల్ చెప్పారు, హిందూ గ్రంథాలు చెప్పారు నవగ్రహాలు ఉన్నాయని. సైంటిస్టులు కూడా ఈరోజు ప్రూవ్ చేశారు, అవును నవగ్రహాలు ఉన్నాయి, కరెక్టే 9 గ్రహాలే ఉన్నదని చెప్పారు. మీరు 1000 సంవత్సరాల క్రితం గుళ్ళోకి వెళ్తే ఇప్పుడు కూడా గుళ్ళలో నవగ్రహాలు ఉంటాయి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, సూర్యుడు అని చెప్పి నవగ్రహాల పేర్లు కూడా రాసి ఉంటాయి అక్కడ. 1000 సంవత్సరాల క్రితం గుళ్ళకు చూసుకుంటారు, 2000 సంవత్సరాల క్రితం కొట్టిన గుళ్ళలో కూడా ఈ ఇది రాసి ఉంటుంది. ఎప్పుడు 500 సంవత్సరాల క్రితం కట్టిన గుళ్ళో కూడా ఉంటాయి. అవును, ఒప్పుకుంటారా దీనికి? సరే, నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇంకొకటి చెప్తాను, నన్ను చెప్పండి. ఒరిస్సా వెళ్ళండి, ఒరిస్సాలో భువనేశ్వర్, ఒరిస్సాలో ఒక ఊరు ఉంది, ఆ పేరు నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు. ఆ ఊరు వెళ్తే అది 2000 సంవత్సరాల క్రితం కట్టిన గుడి. విష్ణుమూర్తి, విష్ణు వినండి వినండి, విష్ణుమూర్తి వరహావతారంలో, అయ్యా ఒకసారి వినండి, విష్ణువు వరహావతారంలో భూమిని ఇట్లా బుండ్రంగా ఉంటుంది భూమి, ఆ భూమిని తన కొమ్ముల మీద పెట్టుకున్నట్టు 2000 సంవత్సరాల క్రితమే గుడి కట్టారు. అంటే దాని అర్థం ఏంటి, భూమి గుండ్రంగా ఉందని చెప్పి 2000 సంవత్సరాల క్రితమే గుళ్ళో చెక్కారు, గుడి మీద చెక్కారు. అవన్నీ ఊహ చిత్రాలే. మరి బైబిల్ ఎందుకు ఊహించలేకపోయింది భూమి గుండ్రంగా ఉందని? కాదు, గ్రహాలు ఎందుకు ఊహించలేకపోయింది? చంద్రగ్రహణం ఎప్పుడు వస్తుంది, సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుంది, ఎందుకు ఊహించలేకపోయింది? మీరేం చేస్తున్నారంటే ఈ ప్రకృతికి సంబంధించిన విషయం చెప్తున్నారు. మరి అదే కదా, ఆ గుర్తులంటే అదే కదా. ఇప్పుడు నా ఇల్లుకు నేను పిల్లరు ఎంత కట్టి ఎంతలో ఎంతలో పిల్లర్ వేసాను, 100 సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలు దాటితే నువ్వు ఉండవు నేను ఉండవు ఉన్నా నిజాన్ని ఒప్పుకోండి. మరి ఇంతకీ సరే, ఇప్పుడు ఈ భూమిని ఆకాశం సృష్టించింది ఎవరు చెప్పండి పోనీ? బాబు నేనేమంటున్నానంటే నువ్వు కానీ నేను కానీ ఏం చెప్తున్నానంటే, జావీద్ గారు నేను అడుగుతుంది అది కాదు, భూమి ఆకాశాన్ని సృష్టించింది ఎవరు చెప్తా వినండి. అరే ఫస్ట్ చెప్పండి, కోటయ్య తాతయ్య, మా కోటయ్య తాతయ్య భూమి ఆకాశాన్ని సృష్టించింది బైబిల్ హిందూ గ్రంథాలు. కాదు జావీద్ గారు, మూడింట్లో ఎవరు చెప్పండి? కోటయ్య తాతయ్య, జావీదు చెప్పారు, సారీ బైబిల్, నెక్స్ట్ వచ్చేసి హిందూ గ్రంథాలు. గుర్తులు దేంట్లో ఉన్నాయి? ఒక్క నేనేమన్నా, నీ గ్రంథాలు విమర్శించకూడదు, ఎందుకంటే విమర్శిస్తే నువ్వు బాధపడుతున్నావు. నువ్వు బాధపడుతున్నా? నేను బాధపడటం కాదు, నిజాన్ని నువ్వు ప్రశ్నించటం చెప్పనట్లేదు కదా. కాదు జావీద్ గారు, నేను విమర్శించట్లా ప్రశ్నిస్తున్నాను, నేను మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి. విమర్శించడం వేరు, ప్రశ్నించడం వేరు. నాకు ఆనందమే, నేను ఇప్పుడు ప్రశ్నించా, నా ప్రశ్న మీరు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఈ గుర్తులన్నీ నేను చెప్పాను, ఈ గుర్తులో చెప్పిన దాంట్లో డేట్లో ఉంది, బాగానే ఉంది. నేనేమంటే, మేము పరాయమత్వం అన్నారు కదా. నేను అనలేదండి బాబు, నేనంటే నా మీద కోర్టులు కేసు వేయండి మీరు. జావీద్ గారు, నేను ఫోన్ నా ఫోన్ నెంబర్ ఉందిగా, ఈయన పరాయమతం అన్నాడని చెప్పి నా మీద కోర్టులో కేసు, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి. నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు, నేను ఫస్ట్ లోనే చెప్పా. మరి ఇంకే నేను అనలేదు కదా అన్నమాట, పరాయమతం పడటం వాళ్ళని బాధించటం అనేది. జావీద్ గారు, పరాయమతం అని చెప్పి నేను అనలేదండి. జీవగ్రంథంలో ఏం చెప్పిందంటే, నీ ఎదుటి వాడిని నేను ఎప్పుడు బాధపరచకూడదు అని చెప్పింది. అందుకనే అదే చెప్పాడండి మా కోటయ్య తాత కూడా, నీ చుట్టుపక్కల వాళ్ళందరినీ ప్రేమించని చెప్పాడు మా కోటయ్య తాతయ్య. మంచిదే మంచిదే, నేను మంచిదే, దాన్ని నేను ఆహ్వానిస్తాను. అయితే ఇంకొక ప్రశ్న అడుగుతాను చెప్పండి, హిందూ గ్రంథాల్లో గొప్పతనం బైబిల్లో ఏముందో చెప్పండి. చెప్పుకుంటే ఫ్యాన్స్ ఇవ్వాలి కదా నాకు కూడా. ఏంటి అద్దాకి మీరే చెప్తున్నారు కదా, నాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి. చెప్పండి, మీ గ్రంథం గురించి గొప్ప చెప్పండి. వింటాను నేను. వద్దు, గొప్ప వద్దు, ఉన్నదే నేను చెప్తా. గొప్ప చెప్పడం అనేది ఇప్పుడు ఉన్నదే మీరు చెప్పండి, అది నా దృష్టిలో గొప్ప. అట్లా కాదండి, ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, మీరు చెప్తే అది నాకు గొప్ప అవుతుంది అంటున్నాను, మీకు కాదు గొప్ప, నాకు గొప్ప.
బై మిస్టేక్ అయింది చెప్పండి. మీరు పరాయ మతం అన్నారు కదా, ఇగో మళ్ళీ మీరు మా మాట వెనక్కి తీసుకోవాలి. మీరు కాదు, మీరు కాదు, మన వాళ్ళంతా, నేను కూడా. రాజ్యాంగం అనండి. సరే, రాజ్యాంగం పరాయ మతం అన్నది కదా. ఓకే, ఇప్పుడు రైట్. బీసీసీ సర్టిఫికేట్ ఉంది. బీసీసీ అంటే తెలుగులో చెప్పు నాకు దాన్ని. బ్యాక్వర్డ్ క్యాస్ట్. అది మరి అలానే చెప్పాలి, పరాయ మతం ఇంగ్లీష్ లో మన వాళ్ళు ఎందుకు మాట్లాడాలి? నాకేం తెలుసండి, నేను ఇప్పుడు రాజ్యాంగం నేను రాశాను, నాకు కాల్ చేసి దొంగ. నేను దొంగను కాదండి బాబు, నేను రాజ్యాంగంలో నేను కూడా పొందుతున్నా, మీరు ఎంత పొందుతున్నా, నేను అలానే పొందుతున్నా. ఇప్పుడు రాజ్యాంగంలో మీరు ఎలా పోతు నేను అలా పొందుతున్నా, రాజ్యాంగాన్ని ప్రశ్నించే అర్హత నాకు లేదు, మీకు లేదు. సరే, మనం దాని వైపు మీరు అడుగుతున్నారు కనుక నేను అనాల్సి వచ్చి బయటపడలేదు, నేను పండు అసలు. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఏమంటారంటే బీసీసీ అనేది ఇంగ్లీష్ వర్డ్, మనం ఎందుకు మాట్లాడాలి? మన కాదు అసలు తొక్కేసేదాన్ని. మీరు అందుకే ఒక పని చేయండి సార్, మీరు రాష్ట్రపతి ఏముంది, రాష్ట్రపతి కాదండి, ఒక నిమిషం. మీరు మోడీకి ఉన్నారు కదా, మోడీకి రాష్ట్రపతికి ఒక లెటర్ రాయండి. ఏమని రాస్తారంటే, నాకు రాజ్యాంగం నచ్చలేదు, దీన్ని మార్చమని రాయండి. వాళ్ళు ఆటోమేటిక్ గా మార్చేస్తారు మీ మాట గౌరవించి. మనం ఏం చేయాలంటే అయ్యా, మంది తెలుగు జాతి మంది కాదండి, సంస్కృతం తెలుగు మనకు కావాలి, పరాయ మతం ఇంగ్లీష్ మనకి ఎందుకు వద్దు? పరాయ మతం ఇంగ్లీష్ కావాలి, పరాయ మతం ఇంగ్లీష్ అంటున్నారు మీరు. సరే, నేను ఏ దేశానికి సంబంధించింది అంత దూరం నాకు వద్దు, కాదు ఇంగ్లీష్ కాదండి, ఇంగ్లీష్ కాదు, ఇంగ్లీష్ క్రైస్తవ ఇంగ్లీష్ వాళ్ళు క్రైస్తవ మతం వాళ్ళు కనిపెట్టారు ఇంగ్లీష్. నేను అన్నా ఇంగ్లీష్ ఎక్కడి నుంచి వచ్చింది? లాటిన్ భాష నుంచి ఇంగ్లీష్ వచ్చింది. ఇంగ్లీష్ కనిపెట్టింది కాదు, లాటిన్ భాష మందే. మన ఎక్కడ మహారాష్ట్ర లాటిన్ భాష, మహారాష్ట్రలోనా గుజరాత్ లోనా ఎక్కడ లాటిన్ భాష? లాటిన్ భాష ఒక ప్రపంచ దేశానికి సంబంధించిన భాష, క్రైస్తవులకు సంబంధించిన భాష కాదు లాటిన్ భాష. భారతదేశంలో అన్ని పుట్టక్కర్లేదండి, భారతదేశంలో పుట్టలేదు, భారతదేశం పుట్టలేదని చెప్పా. లాటిన్ పుట్టింది వేరే దేశం. చెప్పండి ఇప్పుడు ఏంటి, మనకు వద్దు ఏదైనా, మనకు వద్దు అమాయకులు క్రైస్తవులు చేసి మీరు వాళ్ళు చదివి చదవక బైబిల్ వచ్చి రాక వాళ్ళేమో దేవుడు పెట్టుకున్న జమక నాయకు వచ్చి మాట్లాడతారు, నువ్వే వాళ్ళ పట్ల నోరు. కాదు కాదు, ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. అమాయకులు పెట్టి మనం తిట్టకూడదు కదా, పాపం కదా. నేను ఎవరిని తిట్టాను? నీకు తెలుసు, నీ అంతరాత్మ తెలుసు, తిట్టారా మీరు నన్ను? ఏమైనా తిట్టారా ఇప్పుడు? ఇప్పుడు నేనేం తిట్లా, మరి తిట్టినప్పుడు నేనెందుకు తిడతాను? వాళ్ళేం నువ్వు బైబిల్ గురించి అసభ్యంగా మాట్లాడుతుంటే నేను ఉన్నదే మాట్లాడే, అసభ్యకరంగా అంటే నేనేం లేని మాట్లాడాను. నీవు మీరు లేకుండా మాట్లాడడం మాట చూపించండి. మనం ఏంటంటే, వాళ్ళు నీ మతం నీకు నచ్చిన విశ్వాసం వెళ్ళావు, నాకు నచ్చిన ఇప్పుడు కాదు. మీరు పని చేయండి, ఇప్పుడు మీకు రాజ్యాంగం నచ్చిందా నచ్చలేదా? నేను రాజ్యాంగం నచ్చటం అంటే ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు బయటకి వెళ్తారు. అందుకే మీరు ఒక పని చేయండి, ద్రౌపది మురం దౌర్తప్ప అని ఒక ఆమె ఉంది మన మినీ, అదే మన రాష్ట్రపతి. ఆమెకి మీరు మోడీకి ఒక లెటర్ పెట్టండి, నాకు రాజ్యాంగం నచ్చలేదు కాబట్టి దయ ఉంచి ఈ రాజ్యాంగాన్ని ఇమీడియట్ గా రద్దు చేసి కొత్త రాజ్యాంగం రాయవలసిందిగా మీరు కోరుకోండి. అప్పుడు రాసుకోండి, ఎస్సీలందరూ క్రిస్టియన్స్ అయినా సరే, ఎస్సీలందరూ ఏ మతానికి ఎవరు చెందినా సరే, సర్టిఫికెట్ ఉండాలని చెప్పి రాయండి, మీరు కోరండి. రాసింది అదే కదా, ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి ఆ రూల్ పెట్టారు, మిగతా ఎవరికి పెట్టలేదు ఆ రూల్? మిగతా వాళ్ళకి లేరు, మిగతా వాళ్ళకి లేదు ఆ రూల్ లేదు. నేను చెప్తాను గురు, ఏమంటే గౌడలు బీసీ కింద వస్తారండి. ఒక నిమిషం, గౌడలు బీసీ కిందకి వస్తారు, బీసీ సర్టిఫికెట్. మరి బీసీ తీసుకోవటం ఎందుకు, బీసీఏ కదా ఆల్రెడీ వాడు. నేను ఒక మాట చెప్తున్నాను, నాకు తెలియదు కానీ ఈ విషయం చెబుతా, గౌళ్ళు ఉన్నారు, నాయుళ్ళు ఉన్నారు, చౌదర్లు ఉన్నారు, రెడ్డిలు ఉన్నారు, ముద్రాసులు, బీసీసీ తీసుకోవచ్చండి. క్రిస్టియన్ అయితే బ్రాహ్మణ్ కూడా బీసీసీ తీసుకోవచ్చు, రెడ్డి తీసుకోవచ్చు, కమ్మ తీసుకోవచ్చు, ఎవడైనా బీసీసీ తీసుకోవచ్చు. రాజ్యాంగం ఆయన రాశాడు, ఏళ్ళ వాళ్ళు వీళ్ళు పడుతున్నారు, మీరు మధ్యలోకి వచ్చి
ఎక్కడ ప్రాధాన్యం పెట్టకూడదు, ఈ పుస్తకాలు ఇవ్వండి, ఏంది రచ్చ ఏంది అని చెప్తే చిన్నపిల్లలు గొడవ అనుకోరు. ఇండియా అయితే చండాలంగా ఉంటుందని అనుకుంటారు అనుకోరా? ఏం ఇండియా చండాలంగా? ఇప్పుడు ఇండియా వాళ్ళు ఏంది అక్కడ వాళ్ళు ఏమైనా తాగుతున్నారా తిడుతున్నారా? వాళ్ళు దేవుని బోధ ఉపయోగిస్తున్నారో చెప్తున్నారు. నచ్చితే ఇను, లేకపోతే నాకు అక్కర్లేదు చెప్పు. దానికి అర్చుకునేది ఎందుకు? తిట్టేది ఎందుకు? నేను ప్రశ్నించాను కదా ఇప్పుడు. ఇప్పుడు నేను ప్రశ్నించడం నేరమా? అడుగు, తప్పులేదు. సరే, ఇప్పుడు మేము అడుగుతాను మిమ్మల్ని, చెప్పండి బైబుల్. చెప్పండి. చిన్న డౌటే రండి, పెద్ద డౌట్ ఏం కాదు. మత్తయి సువార్త ఏంటి 1వ అధ్యాయము 18వ వచనం ఏంటి? పర్లేదు, నీకు తెలుసు నాకు తెలుసు అని చెప్పండి. సరే, మత్తయి సువార్త 1:18 చదువుతావు సార్, వినండి. ఆమె భర్త అయిన యేసోపు నీతిమంతుడు. సరే, 5వ వచనం కూడా చదువు. యేసుక్రీస్తు జనం ఎట్లాగా ఆయన తల్లి అయిన మరియ యేసోపు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకముందు ఆమె పరిశుద్ధాత్మలో గర్భవతిగా ఉన్నది. ఓకే, ఇది అందరికీ తెలుసు. 19వ వచనం, ఆమె భర్త అయిన యేసోపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచ నొల్లక రహస్యంగా ఆమెను విడనాడు ఉద్దేశించెను. ఇక్కడ యేసోపు ఏమని అసలు ఎందుకు విడనాడాలనుకున్నాడు? ఇది నా డౌట్. అతను లోకంలో ఆవిడ తిరిగిందేమో గర్భం తెచ్చుకుంది అని చెప్పి అనుమానించాడు. అతను ఎక్కడుంది అది? తన మనసులో అనుమానించాడు అతను. ఆయన అనుమానించినట్టు ఎక్కడుంది? ఓహో, నీ ప్రూఫ్ ఎవిడెన్స్ కావాలి. ఏది మాట్లాడుకున్నా బైబుల్ లోపలే మాట్లాడుకోవాలి తప్ప ఊహల జోలికి మనం వెళ్ళకూడదు. మరి ఆయన అతను ఎందుకు అన్నాడు ఆ మాట? అయితే ఇక్కడ కింద చూడండి, 20వ ఏముందో చదువుతాను, వినండి. అతడు అంటే యేసేపు ఈ సంగతులను గూర్చి, సంగతులను అన్నట్టు, సంగతులను అంటే బహువచనం, ఒక్క విషయం కాదు. గర్భం విషయం అనుకోండి, సంగతి అని వస్తుంది. ఈ సంగతి గురించి ఆలోచిస్తున్నప్పుడు సంగతులను అన్నాడు, బహువచనం వాడు. అంటే చాలా విషయాలు ఆయన ఆలోచిస్తున్నాడు. గూర్చి ఆలోచించుచుండగా ఏంటి ఆ చాలా సంగతులు ఏంటి చెప్పండి. ఇప్పుడు గర్భం వచ్చిందని సరే చెప్పింది అనుకోండి, ఆమె గర్భం వచ్చింది కాబట్టి ఈ గర్భం ఎలా వచ్చిందని ఒక సంగతి అనుకోండి. మరి సంగతులు అని బహువచనం వాడాడు అక్కడ. ఆయనకి అసలు ఏం అనుమానాలు వచ్చింది? అసలు యూదుల ఆచారాలు రాయలేదు కదా మనం చెప్తానికి. అందుకే మనం ఏం చేయాలి ఇప్పుడు, అందుకే మనం ఏం చేయాలంటే యూదుల ఆచారాల్లోకి వెళ్ళి చూసుకోవాలి మనం. భర్తకు అనుమానం ఎప్పుడు వస్తుంది చెప్పండి? యూదుల ఆచారం ప్రకారం భర్తకు అనుమానం ఎప్పుడు వస్తుంది చెప్పండి సార్? మీరు చెప్పండి, బైబిల్ పండితులు మీరు చెప్పండి. మీరు చెప్పిన ఏం చెప్పిన ఒకటి చెప్పండి. ఎవరు చెప్పిన ఒకటి తర్వాత? ఇప్పుడు బైబిల్ నాకు తెలియదండి, నేను ప్రశ్నించడం మాత్రమే నేర్చుకున్నా. సమాధానాలు మీరు చెప్పాలి. ఇప్పుడు భర్త అనుమానం వచ్చింది, అసలు ఏం అనుమానం వచ్చింది, ఎందుకు విడనాడాలనుకున్నాడు? సరే, రాముడికి తండ్రి ఎవరు? చెప్తాను, ఇది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీ ప్రశ్న నేనేం దాటవేయను. అయితే ఇది తేలిన తర్వాత నేను చెప్తాను మీకు. ఖచ్చితంగా రాముడి తండ్రి కూడా మాట్లాడుకున్నాం, సరేనా? ఇప్పుడు ఈయన అసలు ఏం అనుమానం తల్లిదండ్రులు ఎవరికి? శివుడు తల్లిదండ్రులు ఎవరు? చెప్తానండి, అన్ని చెప్తా. ఫస్ట్ తేలనండి, తేలిన తర్వాత ఆయన ఏం ఆలోచిస్తున్నాడు. చాలా ఈజీ విషయం చెప్పింది గారు. మీరు ఇక్కడే పాల్పడ్డారంటే లోతైన అంశం ఉంది ఇక్కడ. మహోన్నతుని, నిన్ను నన్ను సమస్తమని సృష్టించిన సృష్టికర్తని ప్రశ్నించే హక్కు నీకు లేదు. ఆయన రాళ్ల ద్వారాగా బిడ్డలు కలిగిస్తాడు, నీటి ద్వారాగా కలిగిస్తాడు. జావిద్ గారు, నా ప్రశ్న చెప్పండి ఫస్ట్. ఆయన ఏమి ఆలోచిస్తున్నాడు, ఏమి సంగతుల గురించి ఆలోచిస్తున్నాడు ప్రకారం చెప్పండి. మన సొంత వచనాలు మీరు ప్రూఫ్ చూపించాలి. వాళ్ళు మనుషులు, దేవుడి యేసేపుకు ఏం అనుమానం వచ్చింది అది చెప్పండి ఫస్ట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుడిని ప్రశ్నించే హక్కు ఆయన ఎలా జన్మించాడు? నేను దేవుడిని ఏం ప్రశ్నించలేదు కాదండి. యేసేపు ఏం ఆలోచిస్తున్నాడు అడిగానండి. నేను అడిగింది అది, యేసేపు ఏం ఆలోచిస్తున్నాడు, ఏం అనుమానం వచ్చింది అని అడిగాను. తప్పేం లేదు కదా దాంట్లో. అతను ఇహలోకంగా ఆలోచించాడు నేను ఇందాకనే చెప్పా. కాదు కాదు, తప్పండి. వాళ్ళకి కొన్ని ఆచారాలు, మానవ ప్రకృతి సంబంధించిన ఆలోచన ఆలోచించాడు. అందుకే దేవదత్త ప్రత్యక్షాడు. కాదు కాదు, వాళ్ళకి వాళ్ళకి కొన్ని ఆచారాలు ఉన్నాయండి. మీకు ఆచారాలను బట్టి వాడు అనుమానం, అతనికి అనుమానం వచ్చింది ఏసేపుకి. సరే సరే, బైబిల్ చదివి చెప్తాను కానీ. సరే నేనే చెప్తానండి. కాదు కాదు, నేను ఒకసారి ఇది కంప్లీట్ నేను చెప్తాను. నేను అయితే ఏసేపుకి ఇక్కడ ఏమనుమానం వచ్చిందంటే, వీళ్ళ యూదుల యొక్క ఆచారం ఏంటంటే
ఫస్ట్ నైట్ రోజు తెల్ల గుడ్డ పరుస్తారు. మనకి సార్ ఇక్కడ ఒక్క నిమిషం అండి, నన్ను ఇది కంప్లీట్ చేద్దాం, మనం వెళ్దాం, మనం ఇది కంప్లీట్ చేసి వెళ్దాం. చెప్తాను సార్, చెప్తాను సార్, ఒక నిమిషం ఉండండి, నన్ను కంప్లీట్ చేయనియండి. చెప్పండి. ద్వితీయోపదేశ కాండం 22 తీయండి సార్ ఒకసారి. మళ్ళీ అటు పోతావు. వాళ్ళ ఆచారం చూసుకుందాం సార్, వాళ్ళ ఆచారం చూసుకుందాం. దాని ఈదుల ఆచారం మనకు తెలుసు. ఒక నిమిషం నన్ను చెప్పనండి. రాముడికి తండ్రి ఎవరు? చెప్తా చెప్తా చెప్తా. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండం ఇక్కడ చూడండి, 14 చూడండి, ద్వితీయోపదేశ కాండం 22. అప్పుడు చిన్నదాని తండ్రి కుమార్తెకి మనుషులు పెళ్లి చేయగా, ఇదిగో అతను నొల్లను కని కుమార్తె ఎందుకు కన్యత్వము నాకు కనపడలేదని అవమాన క్రియలు చేసినందున ఆమె ఎందు నింద మోపినను. ఏమండి చెప్పేదనండి? ఏసేపుకి ఏసేపుకి మేరీకి ఒక నిమిషం వినండి సార్, ఒక నిమిషం వినండి సార్. మూడు గుడ్లు పక్షి మనిషి మూడు గుడ్లు పెట్టలేదు అసలు. జావిద్ గారు ఒకసారి వినండి సార్, ఇది తేలండి. మహేశ్వర ఇస్తూ రావటం సరే, మీ కథలు మీరు రాసుకోండి, నేనే వద్దలేదు, రాసుకోండి మీ కథలు, మీ ఇష్టం రాసుకోండి. ఆవిడ వీధి వీధిలో డాన్స్ పార్టీ ముందు తాగుతుంటది, డాన్స్ చేస్తా. ఎవరు? ఎవరు? కాళికా మాత. ఇగో మీరు ఎందుకంటే పిచ్చి మాట్లాడి మాట్లాడతారు, రిఫరెన్స్ చూపించి మాట్లాడండి. కష్టం ఉంటుంది నీకు. రిఫరెన్స్ ఎక్కడుంది? రిఫరెన్స్ ఎక్కడుంది మీరు మాట్లాడేదానికి? ఎక్కడుందో నీకు తెలుసా? నాకు తెలుసా, అందుకే కొంచెం కొంచెం చెప్తున్నా. ఎక్కడుంది? ఇప్పుడు జావీద్ మందు తాగి రోడ్డు మీద తిరుగుతున్నాడు, వాడు పెళ్ళం కూడా తిరుగుతుంటే బాగుంటుందా? పద్ధతిగా ఉంటుందా? ఆధారాలు చూపించాలి మనకి. అది అది నీ ఇంట్రెస్ట్. మన అదే చెప్తుంది, మన ఆధారం లేకుండా మాట్లాడి తెరుపు గంటలు మనల్ని. మూడు గుడ్లు అసలు అది ఎక్కడ నువ్వు చెప్పేది? ఏ పురాణంలో ఉంది? ఏ పురాణంలో ఉంది? ఏ పురాణంలో ఉంది? ఉందా? నేను చెప్తా, జావీదు జావీదు భార్య గోవాలో వేరే వాళ్ళతో తిరిగానని చెప్తాను. కాదు, జావీదు జావీదు భార్య గోవాలో తిరిగానని చెప్తాను. అది సమంజసం ఉంటుందా? నువ్వు చెప్పేది ఏ పురాణంలో ఉంది? ముందుగా సొంత కొడుకు నా దగ్గర బాబు. అసలు ఏ పురాణంలో ఉంది నువ్వు చెప్పేది? అబద్ధం ఆడుతున్నావు, నీకు అన్ని తెలుసు. ఇదిగో నువ్వు అందుకే పూతులు తెంగేది. ఇదిగో మిమ్మల్ని అమ్మడ పూతులు తెంగే దేనికయ్యా అంటే ఇలాంటి మాటలు మాట్లాడితే పూతులు లెంగకేముంది చెప్పు. లైన్ దాటబాకు, లైన్ దాటబాకు, లైన్ దాట. ఎరుపు మాట్లాడిన మాట లైన్ దాటమాకంటే ఎరుపుగా నీకు అర్థం కాదా చెప్తుంది? నువ్వు ఆధారం చూపించి మాట్లాడు. అరే మూడు గుడ్లు పెట్టి ఎవడరా? నీ అమ్మ పెట్టిందా? మీ అయ్య మీ అమ్మ ఏమైనా పెట్టిందా? మూడు గుడ్లు చెప్పు. మీ అయ్య మీ అమ్మ అయ్యి తగ్గితే ఎవరు మీ అమ్మ పెట్టిందా లేదా నీ పెళ్ళం పెట్టిందా? నీ తగ్గితే ఎరుపుకుండా సబ్జెక్ట్ లేదు, ఏమి లేదు నీ దగ్గర. ఎవరో నీ పెళ్ళం పడుకుందా? ఎక్కడ నీ అమ్మ పోగొట్టు? అరే లజ్జాడక పెట్టరా పడక.